హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి, ఎంతో ఈజీగా. అందుకు ముందుగా ఫిష్ వైర్ని తీసుకోవాలి. వైర్కి ముందుగా 24 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకోవాలి చివర్లు. అలా తీసుకున్న తర్వాత ఆ చివర్లో ఉన్న వైర్కి ఈ చివరిలో ఉన్న వైర్కి 2-3 మూడ్లు వేసుకోవాలి. బీడ్స్ అటు సైడ్ పోకుండా మెల్లగా అటు సైడ్ ఇటు సైడ్ వైర్కి 2-3 మూడ్లు వేసుకోవాలి. ఈ నల్ల పూసల దండని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, తొందరగా అయిపోతుంది. సింపుల్గా డైలీ వేర్కి బాగుంటుంది ఈ నల్ల పూసల దండని. ఇలా వైర్ని ముడి వేసుకున్న తర్వాత 2 వైర్లని కట్ చేసుకోవాలి. ఇలా లక్ష్మీదేవి అమ్మవారి కాసు మధ్యలో వచ్చేటట్టుగా ఇలా బీడ్స్ తీసుకోవాలి చుట్టూ. ఇక్కడ వైర్కి వేడి తగిలించాలి. వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది, కనబడకుండా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నైలాన్ థ్రెడ్ని తీసుకోవాలి. మనం ఇందాక వైర్ని ముడి వేసుకున్న ఫస్ట్లో నుంచి గోల్డెన్ బీడ్స్ 6 వదిలి 7th గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో కొద్దిగా ఉన్న దారాన్ని అక్కడే బీడ్స్ మధ్యలో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం ముడి వేసుకోవాలి. అలానే 2-3 మూడ్లు వేసుకోవాలి. అక్కడే బీడ్స్ మధ్యలో నుంచి దారంలో నుంచి దారం ముడి వేసుకుంటే కనబడకుండా ఉంటుంది కదండి, అందుకే అక్కడే బీడ్స్ మధ్యలో దారాన్ని ముడి వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇందాక మనం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి పైనే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి.
అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే ఇక్కడ పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దారానికి పైనే చూసిన గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకి చూసిన గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. ఇక్కడ దారాలను మనం వైర్కి తీసుకున్నాం కదండి, అందుకే నీడిల్ తీసుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది. మళ్ళీ దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దారానికి పైనే చూసిన గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఆ గోల్డెన్ బీడ్ పక్కకే చూసిన గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. సేమ్ ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ చుట్టూ ఇలా పెన్నెట్ కింద తీసుకుంటూ రావాలి చుట్టూ. ఇక్కడ చివరిలో కూడా 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకున్న తర్వాత పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దారానికి పైనే చూసిన గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకి చూసిన గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా 6 గోల్డెన్ బీడ్స్ని వదలాలి పైన నుంచి వరుసలో. పెన్నెంట్ ఇలా రెడీ అయిన తర్వాత దారాన్ని ఇక్కడే దారానికి పైన చూసిన గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అక్కడే బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని తీసుకుంటూ, దారంలో నుంచి దారం తీసుకుంటూ 2-3 ముళ్ళు వేసుకోవాలి. ఇక్కడ పెండెంట్కి చివరి వరుసలో అంటే కింది వరుసలో టోటల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ 12 వస్తాయండి. బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ కింద 11 గోల్డెన్ బీడ్స్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ దారాలను ముడి వేసుకున్న దగ్గర దారం కనబడకుండా ఉండేందుకు ఫేవాన్ని అతికించాలి. దారం కనబడకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో మంచి డిజైనర్ పెన్నెట్ రెడీ అయిందండి. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి కాసులో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 130 బ్లాక్ బీడ్స్ని తీసుకోవాలి. మీ నెక్ లెంత్ను చూసుకొని బ్లాక్ బీడ్స్ని తీసుకోండి. ఇలా బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత రింగుని తీసుకోవాలి. రింగులో నుంచి దారం తీసుకుంటూ, దారంలో నుంచి దారం తీసుకుంటూ 2-3 ముళ్ళు వేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా 130 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. రింగ్ తీసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ దారానికి చివరిలో కనబడకుండా ఉండేందుకు ఫేవాన్ని అతికించాలి. మంచి డిజైనర్ షార్ట్ నల్ల పూసల దండ రెడీ అయిందండి. అది కూడా లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో. ఎంతో సింపుల్గా డైలీ వేర్కి బాగుంటుందండి. డైలీ వేసుకోవడానికి ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను చూడండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఎంతో ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు ఈ నల్ల పూసల దండని. ఎంతో బాగుందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. డైలీ వేసుకోవడానికి బాగుంటుంది సింపుల్గా. మీకు ఈ నల్ల పూసల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.